మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ప్రజా ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభకి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన అంశాలపై వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక సాధించిన విజయాలు, మార్పులు సహజమన్నారు. భవిష్యత్తు ప్రణాళికను ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తే, ఈ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు. దానికి కారణం 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చా. ఆఫీసర్లు చూస్తే మొరేరాజు ఆఫీసర్స్ గాని, ఒకసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్ గా ప్రజల్లో నుంచి, మీడియా నుంచి, మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. అలాంటి రెప్యుటేషన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చా. ఉండేది లిమిటెడ్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అన్ని లిమిటెడ్ గా ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎక్కడ తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోవాలి ఇమ్మీడియట్ గా. ఆ లిమిటేషన్స్ ఒక పక్క, ఆ రోజు పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే, వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. మీ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈస్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా రాకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తా ఉంది. ఏదో ఒక వ్యవస్థ బాగాలేదు, ఒక ఆఫీసర్ బాగోలేదు, ఇంకా వేసేస్తామంటే వేసేయచ్చు, కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన ప్రాపాలు బాగాలేదు, డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకొక పక్క కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్ లో డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు మనం అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా వారు చేశారు. ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేనికి వాడారు చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. ఉదాహరణ మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం రాష్ట్రం లోకల్ బాడీస్ కి ఒక అవార్డు ఇస్తారు 5 ఏళ్లకు. ఈ జనాభా దానాషా ప్రకారం డబ్బులు పంపిస్తారు. కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసం అయితే ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి. అది ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలు 990 కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేశారు, 1200 కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి, అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. ముందు 990 కోట్లు ఇవ్వాలి. 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఎంటి, మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి, మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం అతి పెద్ద మెజారిటీ కనిపించారు. ఈ రోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను, ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి, గెలిపించడానికి నెల 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళని డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది, ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడు కష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం, అదే మరి తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2
సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.